హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ ఏంటంటే, నా జ్యువెలరీ మెటీరియల్స్ ఉన్నాయి కదండి, థ్రెడ్ బ్యాంగిల్స్వి. సో అవి ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు ఏంటి అనేసి అడిగారు కొంతమంది. ఈ మధ్య బాక్సెస్ ఏవో చూపిస్తున్నారు, మీరు అలా ఏదైనా చూపించవచ్చు కదా మెటీరియల్ గురించి చెప్పండి అంటే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఈ బాక్సెస్ అనేవి నేను లోకల్ మార్కెట్లోనే కొన్నానండి, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో కొన్న వాటికన్నా నాకు బయటవి నచ్చినాయి, బట్ రేట్ కూడా అంతే ఉన్నాయి. చూసారు కదండి, ఇవి కుందన్ బ్యాంగిల్స్ నేను ఆల్రెడీ ఛానల్లో పెట్టానండి. ఆ కుందన్ స్టోన్స్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అంటే, చూస్తున్నారు కదా, మనకి గ్రిడ్స్ అనేవి తీసేది కాదండి. ఆన్లైన్లో అయితే మీకు ఆ గ్రిడ్స్ అనేవి తీస్తారనమాట. చూసారు కదా, నా దగ్గర ఉన్న స్టోన్స్ అన్నీ పోసేసి మీకు చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇవైతే స్ట్రాంగ్గా ఉన్నాయి. నేను 2 బాక్సెస్ తీసుకున్నానండి వీటిల్లో. చూసారు కదా, లాక్ సిస్టమ్ ఉంటుందండి మీకు. అవి మనం ఏదన్నా పెట్టుకుంటాం కదా కౌంట్, అదే ఐ మీన్ ర్యాక్లో, అక్కడ పెట్టుకున్నప్పుడు తీయడానికి కూడా పట్టుకోవడానికి ఒక చిన్న హ్యాండిల్ అనేది ఇచ్చారు. థ్రెడ్స్ కూడా నేను ఒక బాక్స్ అనేది తీసుకున్నానండి. ఈ వీటిల్లో వచ్చేసి గ్రిడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, ఐ మీన్ గళ్ళు గళ్ళు అంటే కొంతమంది గ్రిడ్స్ అంటే అర్థం కాకపోవచ్చు, కొంతమందికి అర్థమవుతుంది. సో దాంట్లో ఉండే గళ్ళు అనేవి కొంచెం పెద్దగా ఉన్నాయన్నమాట. థ్రెడ్స్ అనేది బాగుంది, నాకైతే చాలా బాగా అనిపించింది అండి. స్టోరేజ్ బాక్సెస్ ఇవి లోకల్ మార్కెట్లో అయితే నాకు కాస్ట్ కూడా ఒకే రీజనబుల్గానే అనిపించింది. ఆన్లైన్లో కూడా 2 బాక్సెస్ వచ్చేసి 250-280 అట్లా ఉన్నాయండి, 300 లోపు ఉన్నాయి. బట్ ఏంటంటే వాటికి వచ్చే గ్రిడ్స్ అనేవి తీసి పెట్టుకునేలా ఉంటాయండి, ఇవి అలా కాదు గట్టిగా ఉంటాయి, తీసేలా ఉండదండి. ఇవన్నీ థ్రెడ్స్ అనేది చూసారు కదా, మనం ఓపెన్ చేసి ఎట్లా పడితే అట్లా పెట్టేస్తే అలా దారాలు అనేవి బయటకు వచ్చేస్తాయండి. చూసారు కదా, నేను అన్నీ చుట్టేసి దీంట్లో పెట్టేస్తున్నాను అనమాట. మనం కనిపించడం కూడా అన్నీ ఒకే దాంట్లో ఉంటాయి కాబట్టి తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. మన కంఫర్ట్ కోసమే ఇలాంటి ఒక్క బాక్స్ పెట్టుకుంటే సరిపోతుందండి. థ్రెడ్స్కి అన్ని కలర్స్ అనేవి నేను ఆర్గనైజ్ చేశాను నా దగ్గర ఉన్నవన్నీ. ఇంకా గ్రిడ్స్ ఖాళీ ఉన్నాయనేసి నేను ఇవాళ ఎలాగో ఈ బాక్సెస్ కోసం వెళ్ళాను కదని కొంచెం మెటీరియల్ కూడా తెచ్చుకున్నానండి. వాటినైతే నేను ఇందులో ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇక మెటీరియల్ అయితే ఇవేనండి తెచ్చింది, గ్లూ కానీ B7000, ఇదేమో ఫ్యాబ్రిక్ గ్లూ అండి. ఎప్పుడు బాక్సెస్ తెస్తాను, లే ఇప్పుడుసారి కోన్ టైప్ తెచ్చుకున్నానండి, చూద్దాం కదా అనేసి ఎట్లా ఉందో అని. స్టోన్స్ అనేవి ఉన్నవి స్క్వేర్ షేప్ అండి, సో వాటిలో వేరే షేప్ కూడా తెచ్చుకున్నాను. పోలెన్స్ అండి ఇవి. ముందు ముందు మన ఛానల్లో హెయిర్ బ్యాండ్స్, శారీ పిన్స్ అవన్నీ చేయాలనుకుంటున్నాను. ఇవి కూడా హెయిర్ బ్యాండ్స్కు యూజ్ చేయడానికి, సెంటర్ క్లిప్స్ యూజ్ చేయడానికి. స్టోన్స్ కుందన్స్ అండి వేరే తెచ్చాను. ఇంకా లేస్ క్రాఫ్ట్స్ కోసం అని తీసుకున్నాను, ఇంకా కొంచెం మెటీరియల్ తెచ్చానండి అంతే. ఈ వీడియోలో అయితే దేని కాస్ట్లు నేను మెన్షన్ చేయట్లేదు, ఓన్లీ బాక్సెస్ కోసం అడిగారు కాబట్టి ఆర్గనైజర్ బాక్సెస్ కాస్ట్ మాత్రమే చెప్పానండి. ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసేసి నాకు 180 పడింది, పెద్ద బాక్స్ వచ్చేసి 200 పడిందండి. మీకు కావాలి అనుకుంటే బయట తీసుకోవచ్చు, మాదైతే విజయవాడ, విజయవాడలో దొరుకుతాయి. అలా కాదు అంటే ఇంకా బయట ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయండి. నెక్స్ట్ వీడియోలో అయితే మెటీరియల్ కాస్ట్ కూడా మెన్షన్ చేసి నేను మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో కూడా చేస్తానండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి కంపల్సరీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీకు మెటీరియల్ కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చూసి ఆర్డర్ చేసుకోండి.